चित्तूर जिला मदनपल्ली मंडलम चिपली ग्रामंलो वेलसिबुन्न श्री योगा भोगेश्वर स्वामी देवालयंलो कार्तिक मासंलो वच्चे एकादशि गडियलु रावडंतो सोमवारं नाडु एकादशि नोमुलु निर्णयिंचुकोवडं मंचिदनि शिवालय मार्चकुलु टी विश्वेश्वर प्रसाद तेलियजेशारु। ओम नमः शिवाय। चित्तूर जिला मदनपल्ली मंडलम चिप्पिली ग्राम श्री योग भोगेश्वर स्वामी देवस्थान मड़केल शिवालय अर्चकल टी विश्वेश्वर प्रसाद यावन भक्त मनवी चेयड़ेमन कार्तिक मास में वचे शुद्ध एकादशि रोजना भक्त केदारेश्वर स्वामी व्रता ఆచరిస్తుంటారు। అది ఈసారి రెండు రోజులుగా రావడం వలన భక్తులందరూ కూడా ఒక సందిగ్ధత ఏర్పడింది ఎప్పుడు చేయాలనేది। మన యొక్క ధర్మశాస్త్రాలు ఇతిహాసాలు పురాణాల ప్రకారంగా మనకి సూర్యోదయంతో వచ్చేటువంటి రోజున పండుగలందుకు ఆచరించాలని చెప్పేసి మనకి శాస్త్రాలు చెప్తున్నాయి। కాబట్టి రేపు ఆదివారం అనగా ఆదివారం ఏకాదశి గడియలు 9 గంటలకు పైన వస్తుంది కాబట్టి ఇది ఆచరణలోకి తీసుకోకూడదు। మనకి సోమవారం సూర్యోదయంతో వస్తుంది కాబట్టి మన సౌరమాన ప్రకారంగా మన యొక్క పండుగలను కూడా ఆచరిస్తాం కాబట్టి సౌరమాన ప్రకారంగా అయితే మనకి సోమవారం ఉదయం సూర్యోదయంతో యొక్క ఏకాదశి గడియలు వస్తుంది కాబట్టి ఉంటుంది కాబట్టి ఆ రోజు మీరు యొక్క వ్రతాన్ని ఆచరించుకొనేసి స్వామివారి కృపకు పాత్ర కావాలని చెప్పేసి మనం చేసుకుంటున్నాము। అందువల్ల దీనిపై ఎటువంటి అపోహలు పొందొద్దని చెప్పేసి ఇందు మొలగా మనం చేస్తున్నాము। ఈ యొక్క కేదారేశ్వర స్వామి వ్రత నోములు మరియు సోమవారం నోములు రెండు ఉంటుంది। సోమవారమే ఆచరించుకోవాలి మరియు భక్తులంతా కూడా చిన్న విన్నపము ఈ యొక్క ఏకాదశి నోములు వారాల నోములు వాళ్ళు ఇరువురు కూడా అధిక సంఖ్యలో వస్తారు కాబట్టి మేము ఇక్కడ నాలుగు సమయాలుగా కేటాయించుకున్నాము। ఉదయం 7 గంటలకు ఒక సమయము తర్వాత 9 గంటకి 11 గంటలకి 1 గంటకి ఈ విధంగా నాలుగు సమయాలు కేటాయించి ఈ యొక్క వ్రతాన్ని ఆచరిస్తాము। మీరందరూ కూడా దయచేసి ఈ యొక్క వ్రతానికి అర్ధ గంట ముందర దేవాలయంలోకి వస్తే సరిపోతుంది। ఎందుకంటే మనకి ప్రస్తుతం ప్రకృతి రీత్యా వర్షాభావ పరిస్థితులు ఎక్కువగా ఉంది కాబట్టి తర్వాత ఇక్కడ నిలబడడానికి కాస్త స్థలము చెమ్మగా ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీనిన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మీరందరూ కూడా భక్తులు సహాయ సహకారాలు అందిస్తూ మేము చెప్పిన ప్రకారంగా ఉదయం 7 గంటలకు వచ్చే వాళ్ళైతే 6:30కి దేవాలయంలోకి రావాలి। 9 గంటల వాళ్ళైతే 8:30కి రావాలి। 11 గంటల వాళ్ళు 10:30కి రావాలి। ఈ విధంగా కాస్త అర్ధ గంట ముందర వస్తే యొక్క తొక్కిసలాట గాని మీరు ఇబ్బంది లేకుండా మాకు ఇబ్బంది లేకుండా యొక్క స్వామివారి పూజలో పాల్గొని అందరూ కూడా స్వామివారి కృపకు సాధారణంగా వచ్చి నమస్కారం చేసుకొని వెళ్ళొచ్చు।